తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త ఐఐటి రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించే పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య వసతి కోసం ఉచిత ప్రవేశ పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షకు 324 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య, భోజనము, వైద్యము, వసతి మొదలగు సౌకర్యాలతో 180 మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాల్లో ప్రతి గ్రామం నుంచి ఒక నిరుపేద విద్యార్థిని పేదరికం మరియు ప్రతిభ కొలమానంగా ప్రముఖ విద్యావేత్త ఐఐటి చుక్కారామయ్య నాయకత్వంలో ఎంపిక చేసి వారు చదువుకున్నంత వరకు అంటే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులన్నీ ఉచితంగా సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విలువలతో కూడిన విద్యతో పాటు సమాజానికి ఉపయోగపడ విధంగా పనులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు తోట రాజేష్తో పాటు ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి శ్రీనివాస్, యుటిఎఫ్ నాయకులు టి శ్యామ్ సుందర్, భూమేశ్వర్, వి శ్రీకాంత్, మహేష్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐఐటి చుక్కారామయ్య గారు, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రగతి నగర్లో ఈ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక విద్యాలయం స్థాపించారు. గత 20 సంవత్సరాల నుండి ఇది కొనసాగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల అక్కడ ఉన్న 2-3 జిల్లాల నుంచి లాస్ట్ ఇయర్ వరకు అక్కడ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాల నుంచి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 350 మందిని ఈ సంవత్సరం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎక్కడి వరకు చదువుకుంటే అక్కడి వరకు ఫ్రీ ఉచిత విద్య వసతి కల్పించడానికి చుక్కారామయ్య గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని సందర్భంలో ఈరోజు మన జగిత్యాలలో టీఎస్యుటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఈరోజు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ పరీక్షలో జిల్లాల నుంచి మొత్తం కూడా, అంటే జగిత్యాల జిల్లా మొత్తం మీద 323 మంది విద్యార్థులు అపియర్ అవుతున్నారు. ఇందులో దాదాపుగా 40-50 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ సెలెక్షన్ తర్వాత, ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో మరొక ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ తర్వాత వాళ్ళు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళకి డెమో ద్వారా వాళ్ళని తీసేసుకుని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకొని విద్యార్థులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా వాళ్ళు ఎక్కడి వరకు చదువుకుంటే అక్కడి వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది. దీన్ని నిరుపేద విద్యార్థుల కోసం పొడిగించడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈ పరీక్ష
జిల్లా కోఆర్డినేటర్గా డాక్టర్ టి శ్రీనివాసనయ్యను నేనటువంటి వివరిస్తూ మా జిల్లా కమిటీ పక్షానికి అందరికీ కూడా మాకు సహకరించిన ఇతర మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిఎస్యుడిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో నిరుపేద పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం రాత పరీక్ష నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మన జైత్యాల జిల్లాలో హోల్డ్ హైస్కూల్ లోపల పరీక్ష కేంద్రంలో దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 323 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఈ ట్రస్ట్ సామాజిక సేవా దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ నిరుపేద పిల్లలను వారి యొక్క భవిష్యత్తును ఉన్నత రంగాల లోపల మంచి రత్నాలుగా తీర్చిదిద్దడానికి ఈ ట్రస్ట్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రగతి నగర్లో ఈ ఐఐటి చుక్కారామయ్య గారి ఆధ్వర్యం లోపల ఈ పాఠశాల పాఠశాల లోపల ఈ విద్యార్థులను 5, 6, 7, 8 తరగతుల ప్రవేశాల నుండి వారి ఉన్నత చదువులు పూర్తయ్యేంత వరకు వారు చదువుకునేంత వరకు కూడా పూర్తి బాధ్యత ఈ ట్రస్ట్దే అని చెప్పి తెలియజేస్తూ ఈ నిర్వహణ ఈ పాఠశాల ఈ పరీక్ష కేంద్రముకు మాకు మా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కు వారి యొక్క బిల్డింగ్ను వారి యొక్క వసతులు కల్పించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి పద్మాకర్ గారికి మరియు ఈ పరీక్షను విజయవంతం చేసినందుకు మా జిల్లా కమిటీకి టీఎస్యుడిఎఫ్ జిల్లా కమిటీకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ చుక్కారామయ్య నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యకు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మిత్రుడు జయశ్రీ జిరాక్స్ సెంటర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా, అదేవిధంగా కొరుకులలో మాధురి జిరాక్స్, అఖిల జిరాక్స్, మెట్పల్లి లోపల సిద్ధ జిరాక్స్ మిత్రులందరూ కూడా అక్కడ దరఖాస్తు ఫారాలు రైకల్లో ఓంసాయి జిరాక్స్ సెంటర్ వారు వారి యొక్క పూర్తి సమయాన్ని దరఖాస్తు ఫారాలు పూరించి మాకు అందజేసినందుకు ఈ జిరాక్స్ సెంటర్ వారికి ప్రత్యేకంగా టీఎస్యుడిఎఫ్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు.